ప్రశాంత జీవనానికి మార్గాలు నెంబర్ 1 పాయింట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని పాటించాలి ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే నీ ఇన్కమ్ ఎంత రాని దాంట్లో 20% సేవ్ చేసి మిగిలిన 80% నే ఖర్చు పెట్టాలి అంతేగాని జీతం తక్కువ తర్వాత చూద్దామంటే అది అలాగే టిలేజ్ ఎనిమి అప్షెంప్షన్ లాగా ముందుకు వెళ్తూనే ఉంటుంది కాబట్టి ఒక 10,000 జీతం అంటే నీకు 2,000 సేవింగ్ చేసేయాలి 8,000 దాని తగ్గట్టే నీ సర్కంస్టెన్స్ రెంట్ కావచ్చు ఏది కావచ్చు నువ్వు అలా చేసుకోవాలి ఫైనాన్స్ సెకండ్ నీ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవాలి నువ్వు ఏం చేసినా సెల్ఫిష్ లేకుండా నీ పనిని నిజాయితీగా చేసుకుంటూ నువ్వు ఆర్గనైజేషన్లో నీ పొజిషన్ని సేఫ్గా పెట్టుకోవాలంటే బాగా కష్టపడాలి రెండు ఆలోచన ఉండకూడదు ఎంటర్టైన్మెంట్స్ అన్నీ దూరం పెట్టేయాలి సక్సెస్ అయ్యే వరకు బాగా నువ్వు స్థిరపడే వరకు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ప్రిపేర్ అవ్వాలి రేపు ఏం పని చేయబోతున్నావు దాని గురించి సబ్జెక్ట్ ఏంటి దాని విధానాలు ఏంటి మనలాగా పని ఎంతమంది చేస్తున్నారు ఆ పనిలో పర్ఫెక్షన్ ఎలా సాధించాలి ఈ మూడు ప్రశాంత జీవనానికి మార్గాలు ఫస్ట్ ఏంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ నువ్వు వర్క్ చేసే దగ్గర నీకు మంచి నేమ్ తెచ్చుకోవడం ఆ వర్క్ గురించి ఫుల్లో నాలెడ్జ్ గెయించాడు ఈ మూడైతే ఎప్పుడైతే ఉంటాయో నీ ప్రశాంత జీవనానికి మార్గాలు అది ఎంత పొజిషన్ చిన్న పొజిషన్ అయినా సరే కూలివాడైనా సరే కాబట్టి వచ్చిన విధానం సక్సెస్ఫుల్ ఫార్ములాస్ సక్సెస్ఫుల్ పద్ధతులు మంచి పద్ధతులు ఆరోగ్యకరమైన విధానం ఆరోగ్యంగా ఉండడం ఆదాయంగా ఉండడం ఆనందంగా జీవించడం ఈ మూడింటికి కావాల్సింది ఏంటి నీ పని నువ్వు చేయడం వేరే ఆలోచన లేకుండా పక్కన పనులన్నీ పెట్టుకోకుండా నీ టైంని నీ కోసం ఎక్కువ కేటాయించుకోవడం దాన్ని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్లస్ ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి నీ దగ్గర లిక్విడ్ క్యాష్ నీ దగ్గర నీ జీతం ఎంత దానికి 4 ఎంతలు నీకు 10,000 జీతం అయితే 40,000 రూపాయలు లిక్విడ్ క్యాష్ నువ్వు మెయింటైన్ చేయాలి బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే 4 టైమ్స్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ దీన్ని చేయాలంటే చేయాలి అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటుంది మైండ్ లేదంటే ఉండదు ప్లస్ అప్పులు ఎక్కువ చేయకూడదు అభివృద్ధి కోసమే అప్పు చేయాలి స్థలం కొనాలి అప్పు చేయొచ్చు బట్టలు కొనడానికి చదివించడానికి వీటన్నిటికీ అప్పులు చేయకూడదు అప్పు చేసి పప్పు కూడా తినద్దని చెప్పారు అప్పు చేసి పప్పు కూడా తినద్దన్నారు కాబట్టి అవి ఫాలో అవి తీరాలి అప్పు చేసి పండగలకు అప్పు చేయడం బట్టలు కొనడానికి అప్పు చేయడం క్రెడిట్ కార్డులు ఇవన్నీ వాడకూడదు క్రెడిట్ కార్డ్స్ అవన్నీ వెళ్ళకూడదు అభివృద్ధి అంటే స్థలం కొనడానికి ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేయాలి ఇంక దేనికి అప్పు చేయకూడదు చదువుకోవడానికి తినడానికి బట్టలకి సినిమాలకి షికారులకి వీటికి ఏంటి అప్పు చేయకూడదు అప్పే చేయకూడదు అదేమైనా కాబట్టి పని వర్క్ చేసుకోవాలి అభివృద్ధి సాధించాలి నాలెడ్జ్ పెంచుకోవాలి ఏదైనా వర్క్ ఎక్స్పర్ట్ అవ్వాలి వర్క్లో ఎక్స్పర్ట్ అవ్వాలి చదవాలి పుస్తకాలు చదవాలి సమాజాన్ని చదవాలి నీ ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మార్గాలను వెతుక్కోవాలి ఏదైనా అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది నీ ఆదాయం బాగుంటుంది ఆనందకరమైన జీవితానికి సోపానం తయారవుతుంది లేకుంటే జీవితాంతం ప్రాబ్లం అనారోగ్యాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మార్కెట్లో గుడ్ విల్ పోతుంది పనిచేసే దగ్గర నీ వాల్యూ పెరగాలి ఒక్కరోజు నువ్వు రాకపోయినా ఆ డిఫరెన్స్ కనబడాలి ఆ వాల్యూ కనబడాలి కనబడాలంటే పనిని బ్రహ్మాండంగా చేయాలి పని బాగా నేర్చుకోవాలి వర్క్లో ఎక్స్పర్ట్ అయిపోవాలంటే క్షుణ్ణంగా తెలుసుకోవాలి అసలు కాబట్టి పనిని చాలా చక్కగా చేసుకోవాలి డబ్బుకి వాల్యూ ఇవ్వాలి డబ్బుకి వాల్యుబుల్గా సంపాదించు తినే ప్రతి రూపాయి కూడా నిజాయితీతో కూడుకుందే ఉండాలి నీ ఒక్కడే పడుకున్నప్పుడు నీ ఒక్కడే ఉన్నప్పుడు ఆ డబ్బు ఎలా వచ్చింది తెలిసినప్పుడు అంతే మనిషికి మనిషి తీరనే శిక్ష దేవుడు ఎలా తీర్చుకున్నాడు ఖర్చు అన్నారు అక్రంగా సంపాదించేసి ఇల్లీగల్ వేళ సంపాదించేసి అడ్డుగోలుగా సంపాదించి ఏదంటేది పని చేసి కాదు కదా అదే కదా నువ్వు చేసే పని గొప్పదై ఉండాలి డబ్బు సంపాదన చెప్పి ఏదంటే చేయకూడదు డబ్బు సంపాదన ఏం చేసినా డబ్బే కాకపోతే ఉపయోగపడే పనిలో డబ్బు ఉపయోగపడే రియల్ ఎస్టేట్ చేస్తాను రియల్ ఎస్టేట్ అంటే స్థలం వాడు ఇల్లు కట్టుకుంటాడు వాడు ఉపయోగపడే డబ్బు అదే డబ్బు సంపాదన కోసం బ్రాండీ షాప్ పెడితే అది అనారోగ్యం కాదు డబ్బు సంపాదన సిగరెట్ షాప్ పెడితే ఆరోగ్యం హాని ప్రాణాలు తీసే పనులు అవి ప్రాణాలు తీసే పనులు అవి సిగరెట్లు అమ్మడం మందు అమ్మడం మద్యం అమ్మడం అవి డబ్బు సంపాదించుకోవచ్చు కానీ అవి గొప్ప పనులు అయితే కాదు అవి గొప్ప పనులు కాదు గొప్ప పని అంటే నా రియల్ ఎస్టేట్ ఆ స్థలం అమ్ముతున్నాను వాడు ఇల్లు కట్టుకుంటాడు అభివృద్ధి చెందుతున్నాడు నివసిస్తాడు పడుకుంటాడు ప్రశాంత నా పేరు చదువుకుంటాడు మనసులో గొప్పగా స్మరించుకుంటాడు ఎవరు చెప్పినా అది నిజాయితీ లీగల్ గవర్నమెంట్కి టీడీఎస్ కడతాం ఉపయోగపడుతుంది జనాలకు ఉపయోగపడుతుంది అది అంత గొప్ప ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ అనే ప్రొఫెషన్ చాలా గొప్ప ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ స్థలం అది పెరగదు వాల్యూ పెరుగుతూ ఉంటుంది స్థలం ఎక్కువ పెంచలేము భూములను పెంచలేము
కాబట్టి అలా నీ చేసే పనిలో నీ చేసే పని గొప్ప పనే ఉండాలి. అది గొప్ప మనం తెలియదు గొప్ప మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడు తెలుస్తుంది గొప్ప అనేది. డబ్బు సంపాదించడం అది డబ్బు సంపాదించేసి కాదనట్లేదు కానీ నీకు తృప్తిని ఇవ్వదు. నువ్వు ఏం పని చేస్తున్నావు తృప్తిని ఇవ్వాలి. జనాలు గర్వంగా సగర్వంగా చెప్పుకునే పని ఉండాలి. లంచాలు తీసుకోకూడదు. నీ జీతం వస్తుంది హ్యాపీగా బతుకోవాలి లేకుండా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. నువ్వు లంచం తీసుకొని వాడు ఏసీబీ వాడు దొరికి ఆ టీవీలో స్క్రోల్ వేస్తూ మీ పిల్లలు రిలేషన్స్ అన్నిలపైన అలా చేయకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ యాడింగ్ చేస్తారు నీ పైన నీ కుటుంబ జవులపై అందరిపైన ఎక్కడ అన్ని రకాలుగా చేస్తారు. అది నువ్వు చేసిన తప్పని వల్ల ఎంతమంది బలవుతారు ఎంతమంది అవుతారు. నీ తప్పని పెంచిపోవచ్చు. అది వాడు వచ్చి రైడింగ్ చేస్తున్నట్టు అర్థమేంది నువ్వు తప్పు చేశారంతే అర్థమైందా. గవర్నమెంట్ తప్పు నీకు తప్పు కాకపోవచ్చు. ఎంతమంది సఫర్ అవుతారు ఎంతమందిని ఎదుర్కోవాలి దాన్ని. అలాగా ఒక పని అలాంటి జోలికి వెళ్ళకూడదు. అలాంటివి రాకూడదు అంతే. నిజాయితీగా ఉండాలి క్లిష్టర్ క్లియర్గా ఉండాలి. ప్రతి రూపాయి కూడా క్లిష్టర్ క్లియర్గా సంపాదించుకోవాలి. అర్థమైంది. నీ కళ్ళలో చూస్తేనే అవతలడు భయపడాలి. నిజాయితీ ఉండాలి. డబ్బు నిజాయితీ డబ్బు సంపాదించుకోవాలి. చేసే పని గౌరవించి దైవంగా భావించి చేయాలి. అప్పుడు నీకు ప్రశాంతత అన్నీ బాగుంటాయి. ఎవరైనా చెప్పుకున్నా కూడా నీ ఆరోగ్యము బాగుంటుంది నీ ఆలోచనలు ఇంకా బాగుంటాయి. అదొకటి అట్లా. కాబట్టి నువ్వేం తింటున్నావు నీ కడుపుని నీట్గా పెట్టుకోవాలి. నీ మైండ్ని ఇంకా డబుల్ నీట్గా పెట్టుకోవాలి. ఈ రెండు నీట్లేవనుకో. నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా ఉపయోగం లేదు. వ్యర్థం వ్యర్థం. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆలోచన చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఈ రెండు తింటే అన్నీ నీట్గా ఉంటాయి చక్కగా ఉంటాయి. ఇంకోటి అంటే ప్రొఫెషన్ సెలక్షన్ కావచ్చు ఏదైనా సరే కంపెనీ సెలక్షన్ కావచ్చు ప్లేస్ ఒక మంచి సెలక్షన్ కావచ్చు అలా చేసుకోవాలి. విశాఖపట్నం సిటీ ఎవరైనా లైక్ చేస్తారు. ఎందుకు లైక్ చేస్తారంటే ఇది ప్రకృతి ప్రసాదించిన వరంలాగా ఉంటుంది. లైవ్ కొండలు అంతే బొర్రా కేవ్స్ ఆర్కే బీచ్ న్యాచురల్గా ప్రశాంతమైన వాతావరణం. చెప్పండి సముద్ర మార్గం ఎక్కువ ఉంటుంది తీర ప్రాంతం కాబట్టి రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇటు రెండు స్టేట్లు బెంగాల్ ఒరిస్సా వాళ్ళంతా విశాఖపట్నంకి వస్తారు. ఇటు నార్త్ నావీ డాక్ యార్డ్లు అంతా వాళ్ళంతా పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ రవాణా మార్గం సముద్ర మార్గం కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీస్ బాగుంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఇట్లాగ సిటీ కాబట్టి ఎయిర్ వే కావచ్చు అర్థమైంది అన్నీ కూడా ఎందుకు అర్థమైంది కాబట్టి సీ వే కావచ్చు రోడ్ వే మూడు మార్క్ కనెక్టివ్ ఉన్నాయి. బాగా అభివృద్ధి చెందుతుంది. ఒక ప్లేస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటావు ఒక ప్రొఫెషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటావు 90% సక్సెస్. కాబట్టి ఈ విధానాలు మంచి విధానాలు అనాలసిస్ అందరి సలహాలు తీసుకొని అప్పుడు పని ప్రారంభిస్తే ఇంకా పని విజయం అంతే. ఇంకా ఫెయిల్ అంత ఉండదు వీటి సెలక్షన్లోనే ఫెయిల్. కాబట్టి మంచి విధానాలు మంచి ప్రిన్సిపల్స్ మంచి పద్ధతులు చేస్తే నీకు పని సులభంగా ఉంటుంది. ప్యాషన్గా చేయాలి ఏ పని అయినా ప్యాషన్గా చేయాలి. కాబట్టి స్థిరత్వం ఉండాలి. వీటన్నిటికంటే మించి స్థిరత్వం ఉండాలి. మనిషి స్థిరత్వం ఎప్పుడైతే ఉంటుందో వాడి జీవితం స్థిరత్వం ఉంటుంది. అస్థిరత్వంగా ఉంటే జీవితం కూడా అస్థిరత్వంగా ఉంటుంది. 4 నెలలు 3 నెలలు 6 నెలలు 1 సంవత్సరం అలా కాదు. ఒక 10 to 20 ఇయర్స్ ఒకే కంపెనీ చేయాలి ఒకే ప్రొఫెషన్ చేయాలి అలా ఆలోచించుకొని అడుగు పెట్టాలి. అలా ఎన్నో ఉంటాయి. అవన్నీ నేను టేక్ ఇట్ ఈజీ పాలసీ పట్టించుకోకూడదు. పని చేసుకుంటే పోతుంటే అన్నీ క్లియర్ అయిపోతాయి. అన్నీ పట్టించుకుంటే పనే చేయలేవు. ప్రతిదీ పట్టించుకుంటే నువ్వు పనే చేయలేవు. కాబట్టి ఈ విధానాలు పెద్దలు వాటి విధానాలు సక్సెస్ ఎవరైనా చూసుకుంటే వాళ్ళ విధానాలు అది మీద అనుభవం నీకు రాకూడదు. వేరే వాళ్ళ అనుభవం నువ్వు తీసుకోవాలి. నీకు వచ్చిందంటే టైం వేస్ట్ మనీ వేస్ట్ కాన్ఫిడెన్స్ కూడా వేస్ట్ అయిపోతుంది. అంత ప్రమాదం ఉంది. కాబట్టి వేరే వాళ్ళ అనుభవంలో నుంచే నువ్వు తీసుకొని నువ్వు దాన్ని డెవలప్ చేసుకోవాలి. అది మీద గొప్ప వ్యక్తుల సాంగత్యం గొప్ప గొప్ప ఆలోచనలు. గొప్ప వ్యక్తులు అంటే డబ్బు ఉన్న వాళ్ళు కాదు. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు గొప్ప ఆలోచనలు ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి గొప్పగా వాళ్ళ గురించి వేరే వాళ్ళ మోడల్ తీసుకు డబ్బు ఉన్నవాళ్ళు కాదు అస్సలు కాదు. గొప్ప వ్యక్తిత్వం 10 మందికి ఉపయోగపడాలి. అదేమైనా భావితరాలకు వారికి బాట వేయాలి. మనం వెళ్ళిపోతే సార్ ఎక్కడ పోతే అనవసరం కాదు. భావితరాల్లో చెప్పాలి ఎవరు ఎవరు ఆ మహానుభావుడు వచ్చారు ఒక చెట్టు కింద కూర్చుంటారు నిర్ణయిస్తుంది ఎవరు ఆ మహానుభావుడు అని తలుచుకుంటున్నాం వద్దని ఆటోమేటికల్లీ సిమ్టమ్స్ అలాగా అలి ఆ వ్యక్తికి ఆ బ్లెస్సింగ్స్. కాబట్టి అట్లా సానుకూల ఆలోచన చేయాలి. సానుకూల ఆలోచన చేయాలి. ఏదైనా పాజిటివ్ థింగ్ చేయాలి. అదేవిధంగా
డబ్బు సంపాదించుకుంటాం. డబ్బు పెట్టే చోట నెగిటివ్ థింగ్ చేయాలి, డబ్బు పోతే ఏంటి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవనం కొనసాగించి తీరుతారు. అప్పు చేయకూడదు, అప్పు నిప్పు అంటారు. అప్పు అనేది నిప్పు, నేను కాల్చి చేస్తుంది. చేయకూడదు, ఈ రూపాయి అనుకుంటాం, రేపు 1 కోటి రూపాయలు అయిపోతుంది, 100 కోట్లు అయిపోతుంది, తీర్చలేని స్థాయికి వచ్చేస్తాయి, నేను 50 రూపాయలు దెబ్బతింటాయి, నువ్వేం చేయలేవు, నువ్వు ఊహించుకున్నీ జరగవు. అందుకని అప్పే చేయకూడదు. ఎప్పుడు చేయాలి? ఆస్తి కోసం. అది కూడా స్థలము ఇల్లు కొనుక్కు కట్టుకోవడానికి. అది కూడా ఎంత చేయాలి? ఎంత నీ దగ్గర సగం క్యాష్ ఉండాలి, 50%, 50% చేయాలి, ఇంకా తగ్గించుకోవాలి. అది మీద కాబట్టి అలా చేసుకొని దాన్ని వేగంగా పని చేసుకొని దాన్ని తీరే వరకు నువ్వు ఏ అదర్ యాక్టివిటీస్కి వెళ్ళకూడదు, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళకూడదు, అవన్నీ చేయకూడదు. అది తీరినాక మళ్ళీ నేను చేసుకో. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకున్న పద్ధతులు, 50 సంవత్సరాల క్రితం పద్ధతులు ఈరోజు పాటించాలి. ఈరోజు అన్నీ ఉన్నాయి, సంతోషంగా లేరు. ఎందుకు లేరంటే పద్ధతులు లేవు, ఫెసిలిటీస్ అన్నీ, డబ్బులు అన్నీ ఉన్నాయి, సంతోషం లేదు. ఎందుకంటే ఆ సంపాదించిన డబ్బు అక్రమ మార్గాలు, చెప్పలేరు, నిజానికి చెప్పలేదు ఎలా వచ్చింది నేను సంపాదించాను చెప్పలేరు. అంతా మోసాలు, దగ కుట్ర, లంచాలు, మోసాలు, కబ్జాలు, అబద్ధాలు, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి. అలా కాదు, విన్ విన్ సిచ్యుయేషన్, ఎదుటి వ్యక్తి సంతోషంలో మనం ఇంకా సంతోషం ఉంటాం. ఎదుటి వ్యక్తి సంతోషంతో డబ్బు రావాలి, ఎదుటి వ్యక్తి కడుపు నుండి మన డబ్బు మనం తినాలి, వాడు కడుపు కొట్టి మనం తినడం కాదు. వాడు కడుపు కొట్టి తింటే నీకు ఎప్పుడు సంతోషం ఇవ్వదంతే. అది తలుచుకున్నప్పుడంతా నీకు బాధ వస్తుంది, పాప భీతి వస్తుంది, నీకు కూడా నీ కడుపు కొట్టే రోజులు, నీ పిల్లలు కడుపు కొట్టే రోజులు వచ్చేస్తాయి, స్టార్ట్ అయిపోతాయి. తప్పించుకోవడానికి లేదు ధర్మ మార్గం, తప్పించుకోవడానికి లేదు. ధర్మో రక్షితే రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షించాలి, భక్షించకూడదు. నీకు అనిపించకపోదు, జనాలు చెప్పిన వినాలి నువ్వు, అంతే. జడ్జిమెంట్ నువ్వు కాదు, పబ్లిక్. నువ్వు సినిమా తీసావు బాగుందని నువ్వుగా చెప్పాలి, చూసిన ప్రేక్షకుడు చెప్పాలి, రిపీట్గా రావాలి, నీకు డబ్బులు కాసులు వర్షం కురుస్తాయి, నువ్వు చెప్తే కాదు. ఎగ్జామ్ నువ్వు రాస్తే నువ్వు కాదు మార్కులు వేసుకోవడం, ఎగ్జామ్ కరెక్ట్గా ఉంటే ఎవరైనా అదే మార్కులు వేస్తారు. అది మీద 0 పెట్టలేదు నువ్వు, మళ్ళీ అటు పైన కంప్లైంట్ ఇచ్చి రీకరెక్షన్ చేయొచ్చు, ఆయన జాబ్ కూడా తీసేస్తారు. కాబట్టి జెన్యున్ 2204 లాగా ఉండాలి, వైట్ పేపర్ లాగా ఉండాలి నీ మైండ్, నీ మనసు. ఏమైనా రాయచ్చు, అంతేగాని గది రాసేసిన పేపర్ మీద ఏం రాయలేము, అది వేరే ఒక కనపడదు, నీకు కూడా కనపడదు, నీకు కూడా తెలియదు. కాబట్టి ఎవరు చూసినా దాన్ని ఎస్తానాలు, ఎస్తానాలు అంటే మంచి విధానాలు. నీ వల్ల ఎక్కువ మంది సంతోషం కలగాలి, నీ వల్ల ఎక్కువ మందికి సంతోషం కలగాలి. ఆ సంతోషం జీవితాంతం ఉండాలి, ఆ సంతోషం జీవితాంతం ఉండాలి. ఉండాలంటే అందరూ అభివృద్ధికి పాటుపడితేనే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. ఎందుకంటే అందరూ అభివృద్ధిగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళందరూ గుండెల్లో నువ్వు ఉంటావు, వాళ్ళందరూ నిన్ను తలుచుకుంటూ ఉంటారు మంచిగా మంచిగా. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు పెద్దదయ్యి మహావృక్షం అయిపోయి ఫలాలు ఇస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఆ చెట్టు నాటిన వాడిని తలుచుకుంటారు. ఆ పండు తినేవాడు, ఆ చెట్టు కింద ఉన్నవాడు, ప్రతి ఒక్కరు అలా చెట్లు నాటితే కొద్దికి సమాజం బాగుంటుంది. ప్రకృతిని భక్షించకూడదు, ప్రకృతిని రక్షించాలి. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలి, మనసే ప్రధానం, ప్రతిదానికి నీ మనసే ప్రధానం. దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే అలాంటి పనులే చేయాలి. ప్రశాంతమైన పనులు చేస్తే నీకు ప్రశాంతత వస్తుంది. ప్రశాంతమైన పనులు ఏంటి? అందరికీ ఆనందం ఇవ్వాలి, అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి, వాళ్ళకు కూడా ప్రశాంతతని ఇవ్వాలి. నువ్వు ఇంటి దగ్గర ఉంటున్నావు, చుట్టుపక్కల నీకు మంచి అని చెప్పాలి, చెప్పలేదంటే నువ్వు మంచివాడు కాదు. సమాజ ప్రపంచం అంతా మంచి అని చెప్పిన అనవసరం. నీ చుట్టుపక్కల వాళ్ళు నీకు ఏదైనా జరిగితే అర్ధరాత్రి వెంటనే వచ్చేది వాళ్ళే, వాళ్ళు రావాలి, ఎత్తుకుంటూ రాగలగాలి. వాళ్ళు వినినట్టు ఉండిపోతే పోనీ అనుకోకూడదు అనేటంటే నువ్వు. కాబట్టి వాళ్ళందరూ నువ్వు మంచి చేయాలి, వాళ్ళతో గొడవలు పడకూడదు. ఒక అరంగుళం జాగా గురించి గొడవలు పడ్డం, మా ఇంట్లో ఇదేసో అదేసో పట్టించుకోకూడదు. ఓకే, అప్పుడు వాళ్ళని అభిమానం పొందుతారు, వాళ్ళని ప్రేమించాలి. నీ చుట్టుపక్కల ఉండే సమాజాన్ని ప్రేమించి, చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడో కాదు. నీకు ఏదైనా జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యేది వీళ్ళే, అంతేకాని 1000 కిలోమీటర్ దూరం వాళ్ళు పరిగెత్తుకుంటే దగ్గరకు రారు, పక్కన 4 అడుగుల్లో వచ్చారు. వాళ్ళతో మంచిగా ఉండవు, వాళ్ళకి ఉపయోగపడదు, వాళ్ళు నీకు డబ్బులు ఉపయోగపడతారు. అందుకని నువ్వు స్వార్థం పెట్టుకుని మమ్మల్ని వాడుకోవాలంటే నేను పట్టించుకోరు. నువ్వు ఎంత సంపాదించిన డబ్బులు వేస్ట్ అంతే. టైం ఈజ్ మనీ. 6 గంటల్లో వచ్చింటే బతికేవాళ్ళంటే ఏమవుతుంది? వాడు ఇంటి పక్కడే తీసుకురాగలడు హాస్పిటల్కి, అంతే 1000 కిలోమీటర్ వచ్చేవరకు నువ్వు ఉండవు. కాబట్టి ఇంటి పక్కోడితో నువ్వు బాగుండాలి. నీ ఇంటి పక్కోడితో, నీ ఇంటి ఎదురింటోడు, నీ ఇంటి వెనకలింటోడితో, నీ వీధిలో ఉండేవాడితో, అందరితో నువ్వు బాగుండాలి. ఇతను మంచివాడని అవాళ్ళు చెప్పాలి, ప్రపంచం చెప్పకపోయినా పర్వాలేదు, అది ఎవ్వరు లేరు. అది పెట్టుకోండి ఫస్ట్. నీ చుట్టుపక్కల, నీ ఇంటి చుట్టుపక్కల నువ్వు ఇల్లు ఖాళీ చేస్తున్నావు, అందరూ బాధపడిపోతాను ఎందుకు ఖాళీ చేస్తున్నావు మీరు అంటారు.
ఎందుకంటే నేను అంత మంచిగా ఉంటాను కాబట్టి వాళ్ళకి అందరూ ఉపయోగపడుతాను, వాళ్ళకి ఎంత కావాలో డబ్బులు ఇస్తాను, వాళ్ళకి ఏం కావాలో సర్వీస్ చేస్తుంటాను కదా. ఎక్కడున్నా నేను ఎక్కడున్నా నేను ఎక్కడున్నా అది నా కాంపిటేటర్స్ అందరూ బాధపడిపోతుంటారు నేను, ఎందుకని వాళ్ళకి మంచి చేస్తుంటాను, సెల్ఫిష్ లేకుండా వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాను. మనం ఆకలి కొండి వాళ్ళ కడుపు నింపాలి, వాళ్ళ కడుపు కొట్టేసి మన ఆకలి నింపుకోవడం కాదు, ఇవన్నీ డైలాగులు చెప్పడం కాదు. చాలామంది డైలాగులు చెప్తారు, నీ ఆప్షన్స్లో నీ గురించి గొప్పగా చెప్పుకో, నలుగురు చాలు నలుగురు చాలు, నీ ప్రతి రూపాయి నిజాయితీగా ఉండాలి, నీ ప్రతి రూపాయి నిజాయితీగా ఉండాలి. లేదు ప్రపంచంలో ఎవరికి లేదు, వేల కోట్లు లక్షల కోట్లు ఊరికి రావు, అవి రావు, ఎన్ని చేస్తే వస్తాయి. ఎంతమందిని ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని మోసాలు చేసి ఎంత చేస్తే వస్తాయి, అవన్నీ వేల ఎకరాలు ఉంటాయి, నువ్వు నడవలేవు. ఒక ఇల్లు, ఒక కారు, ప్రశాంతమైన జీవనం, చేయి చాచకుండా ఒకరి దగ్గర చేయి చాచకుండా, ఒకరికి భయపడకుండా, ఒకరిని చూసి పారిపోకుండా, తప్పించుకోకుండా బ్రతకాలి చాలు. జానడు పొట్ట ఆనందం, రూపాయి కూడా ఆనందం వస్తుంది, 100 కోట్లను ఆనందం రాదు. రూపాయికి ఆనందం వెతుక్కునేవాడు గొప్పవాడు, 1 రూపాయితో ఆనందం వచ్చేవాడు గొప్పవాడు, 100 కోట్లతో ఆనందం వెతుక్కునేవాడు గొప్పవాడు కాదు. అది వేస్ట్, అది ఫూలిష్, ఎక్కువ రోజులు ఉండదు అది ఆనందం, పర్మనెంట్గా ఉండదు. చిన్న చిన్న వాటికి గొప్ప గొప్ప ఆనందాలు, ప్రశాంతత వస్తుంది చిన్న చిన్న వాటితో, చిన్న చిన్న వాడితో. అది మీద 10 ఇండ్లు 20 ఇండ్లు 1000 ఎకరాలు ఆనందమే ఉండదు, ఉండదు. దాన్ని మెయింటైన్ చేయలేము, దాన్ని కాపాడుకోలేము, ఏమో చేయాలి, దాని గురించి నిద్ర రాదు, మనశ్శాంతి ఉండదు. తల్లి బిడ్డ తండ్రి అన్న తమ్ముడు అందరిని దూరం పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి. నువ్వు చెప్పేదంతా అబద్ధమే, ఎవడు వినడు, ఆడు ఓకే అంటాడు, బయట పోయినా కామెంట్ చేస్తారు. అప్పుడు నీ ప్రశాంతంగా నీ లైఫ్ నీ చేతుల్లో ఉండాలి. అవి ఉండాలంటే నువ్వు దానికి ఆరోగ్యకరమైన సూత్రాలు పాటించాలి, ఆరోగ్యకరంగా జీవించాలి, అందరికీ ఉపయోగపడాలి, అందరి అభివృద్ధిలో నీ పాత్ర ఉండాలి. ప్రతి ఒక్కడి అభివృద్ధిలో నీ పాత్ర, నీ అభివృద్ధిలో ఎవడి పాత్ర ఉండకూడదు, చాలా తక్కువ ఉండాలి, అప్పుడు నీకు హ్యాపీనెస్ వస్తుంది, అన్నీ వస్తుంది. కాబట్టి మనిషి దీన్ని తెలుసుకొని జీవించండి. సింపుల్, ఎన్నో లక్షల పుస్తకాలు చదవనక్కర్ల, గొప్ప గొప్ప చదవకల్లా. నీ మనసు ప్రధానం, అబద్ధం చెప్పకూడదు. ఎదుటి వ్యక్తికి అన్యాయం చేసి బతకూడదు. ఎదుటి వ్యక్తికి అన్యాయం చేసి నువ్వు ఏం చేసినా క్లీన్గా వైట్ పేపర్ లాగా ఉండాలి, నువ్వు ఏం చేసినా వైట్ పేపర్ లాగా ఉండాలి. ఏదంటే గొప్పకూడదు, ఆ తాత్కాలికం అది, ఈరోజు తాత్కాలికం, జీవితాంతం అది బాధిస్తూ ఉంటుంది, జీవితాంతం, జీవితానంతరం కూడా. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా అది కొడతారు, అలా ఉండకూడదు, అబద్ధం చెప్పకూడదు. అది అలా ఎవరైతే ఉంటారో సత్యమే పలకవలను, సత్యమేవ జయితే, అది పేపర్ల మీద గోళ్ల మీద డైలాగ్గా ఉండకూడదు. నిజ జీవితంలో నీ జీవితం ఒక భాగం అవ్వాలి, నీ జీవితంకి అది పెనవేసుకుపోవాలి. నీ జీవితంలో సత్యమేవ జయతే, సత్యమునే పలకవలను. అది మీద అది ఎప్పుడైతే నేర్చుకుంటావో, అది ఎప్పుడైతే ఆచరిస్తావో, అది మీద తృప్తిగా తినాలి. 5 వేళ్ళు నోట్లో ప్రశాంతంగా భయపడకూడదు, ఎవడికి మనం చూసి భయపడాలి ఎవరన్నా, ఆడు సత్యం ఉన్నట్లే. మన హోదా చూసి, మన ఐశ్వర్యం చూసి భయపడకూడదు, మన వ్యక్తిత్వం చూసి, మన క్యారెక్టర్ చూసి భయపడాలి. దానికి అది బిల్డప్ చేసుకోవాలి. డబ్బులు లక్షల కోట్లు సంపాదించేసి ఏదో అడ్డగోలగా వ్యక్తిత్వం రాదు, ఆడ అది ఎలా సంపాదించాలని తిడతారు, నీకు భయం వేస్తూ ఉంటుంది. ఎట సంపాదించి చెప్పంటే చెప్పలేవు, ఆన్సర్ నీ పేరు మీద పెట్టుకోలేవు, బినామీల పేరు మీద పెట్టుకుంటావు. భయం వాడు ఇస్తాడు ఇవాడు ఎక్కడెక్కడో ఏదో పెట్టుకొని, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు, నీ కళ్ళల్లో సూటిగా చూడు తెలిసిపోతుంది. సైకాలజీ, ఇక్కడ అబద్ధం చెప్పాడు నిజం చెప్పాడు తెలిసిపోతుంది, పబ్లిక్ జనాలు. కాబట్టి అబద్ధం చెప్పాడు భయపడుతూ ఉంటాడు, మొహం కవలికలు అన్నీ మారిపోతూ ఉంటాయి. భయం డర్, భయపడే ఫేస్ ఎలా ఉంటుంది, ధైర్యంగా ఉండే ఫేస్, నిజాయితీ ఫేస్ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో బాగా చదువుకున్న వ్యక్తి ఎలా వెళ్తాడు ఫేస్ రీడింగ్, చదవనోడు భయపడితే ఎలా ఉంటాడు తెలిసిపోతుంది దానికి, అది దానికేమి. కాబట్టి నిజాయితీగా బతకండి, నీతిగా బ్రతకండి, 10 మంది కోసం బతకండి, 10 మంది కోసం బ్రతకండి, 10 మందికి బతుకు తెలివి ఇవ్వండి, 10 మంది అభివృద్ధి కోసం బతకండి, దాన్ని జీవిత లక్ష్యంగా చేసుకోండి, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్.